हेलो फ्रेंड्स, दिस इज हरकृष्ण एंड वेलकम बैक टू माय चैनल। మీరందరూ ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్న హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వెహికల్ మేకింగ్ వీడియోతో ఈ రోజు మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు వీడియోలో మనం మీ ఇంట్లో ఉన్న పెట్రోల్ తో నడిచే బైక్ కానీ స్కూటర్ కానీ స్కూటీ కానీ టీవీఎస్ ఎక్సెల్ కానీ ఏ వెహికల్ అయినా సరే దాన్ని కంప్లీట్ గా ఎలక్ట్రికల్ గా ఏ విధంగా మార్చుకోవాలి అండ్ హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వెహికల్ గా ఏ విధంగా మార్చుకోవాలి అనేది ఈ రోజు వీడియోలో మనం నేర్చుకోబోతున్నాము. ఈ వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంటిన్యూస్ గా చూసినట్లయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రతి ఒక్క విషయం కూడా మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఈ వీడియో కన్నా ముందు మన ఛానల్ లో ఒక ఈ హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వెహికల్ కి సంబంధించి ఒక ఇంట్రొడక్షన్ వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియోకి చాలా చాలా హ్యూజ్ రెస్పాన్స్ అనేది వచ్చింది. నేను 1 lakh వ్యూస్ అడిగాను మిమ్మల్ని, మీరు నాకు 1,60,000 వ్యూస్ ఇచ్చారు. ఆ వీడియోని కంప్లీట్ గా చూసి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఈ వీడియోని కూడా కంప్లీట్ గా లాస్ట్ వరకు చూసి ఈ వీడియోకి మినిమం 2 lakh వ్యూస్ తెప్పించి నన్ను సపోర్ట్ చేయండి. మీరందరూ నాకు ఇంత సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి మన ఛానల్ నుంచి మీ అందరికి ఒక గివ్ అవే ప్లాన్ చేస్తున్నాను. సో ఆ గివ్ అవే అనేది మీ అందరికి ఉపయోగపడే ప్రొడక్ట్ ఏ ఉంటుంది. సో దాని గురించిన డీటెయిల్స్ అనేవి వీడియో ఎండింగ్ లో ఉంటాయి. సో ఈ వీడియో కంప్లీట్ గా మీరు లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు ఆ గివ్ అవే డీటెయిల్స్ కూడా తెలుస్తాయి. సో ఈ ఛానల్ ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్ బటన్ ని క్లిక్ చేయండి అండ్ దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ని మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మినిమం 10 members కి మీ వాట్సాప్ అండ్ ఫేస్బుక్ గ్రూప్స్ లో షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోని మీరు తెలుగులో ఇంతవరకు చూసుండరు. సో మీరు మంచి సపోర్ట్ ఇచ్చినట్లయితే మన ఛానల్ నుంచి ఎలక్ట్రికల్ వెహికల్ కి సంబంధించిన కంప్లీట్ వీడియోస్ వస్తాయి. 2 wheelers గురించి, 3 wheelers, 4 wheelers, కంప్లీట్ ఎలక్ట్రికల్ వెహికల్స్ గురించిన అన్ని రకాల ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో వస్తుంది. సో నాకు కావాల్సిందల్లా మీ సపోర్ట్ మాత్రమే. సో మీరందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఒక స్ప్లెండర్ ప్లస్ బైక్ ని తీసుకుని ఈ బైక్ ని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 120 kilometers ప్రయాణం చేయగలిగి అండ్ 75 kilometers టాప్ స్పీడ్ వెళ్ళగలిగే ఎలక్ట్రికల్ వెహికల్ ని మనం ఈ రోజు ఈ వీడియోలో తయారు చేయబోతున్నాము. ఈ ఎలక్ట్రికల్ వెహికల్ తయారు చేయడానికి మనకు కావాల్సిన మెటీరియల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మనకి 72 volt 2000 watt BLDC హబ్ మోటార్ ఒకటి కావాలి. సో ఈ హబ్ మోటార్ అనేది టాప్ స్పీడ్ 75 kilometers వెళ్తుంది అండ్ మనకి లోడింగ్ కెపాసిటీ వచ్చేసరికి 250 kilos వెయిట్ ని ఇది క్యారీ చేయగలుగుతుంది. అంటే బండి వెయిట్ కాకుండా ఒక ఇద్దరు పర్సన్స్ ని సునాయాసనంగా ఇది క్యారీ చేయగలుగుతుంది. అండ్ దీని రేటెడ్ పవర్ వచ్చేసరికి 2000 watt, పీక్ పవర్ వచ్చేసరికి 4500 watt. అండ్ మనకి 72 volt 36 AH బ్యాటరీ కావాలి. సో బ్యాటరీలో మనకి లిథియం అయాను, లిథియం ఫాస్ఫేట్ 2 types ఉంటాయి. సో వీటి గురించి కంప్లీట్ డీటెయిల్ వీడియో నేను ఇంకొకటి చేస్తాను. ఈ బ్యాటరీని మనం ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 120 kilometers మనం దీని మీద ట్రావెల్ చేయొచ్చు. సో ఇప్పుడు మీకు చెప్పిన ఆ మోటార్ గాని బ్యాటరీ గాని స్ప్లెండర్ ప్లస్ అనే కాదు, ఏ బైక్ అయినా కూడా మనం సెట్ చేయొచ్చు. చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేయడం ద్వారా ఏ బైక్ అయినా మనము ఈ మోటార్ ని బ్యాటరీని సెట్ చేసి దాని ద్వారా ప్యూర్ ఎలక్ట్రికల్ వెహికల్ గాని హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వెహికల్ ని గాని మనం సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, దీన్ని స్వింగ్ ఆర్మ్ అంటారు. ఇందులో బండికి ఉన్న బ్యాక్ వీల్ ని కంప్లీట్ గా రిమూవ్ చేసి మనం తీసుకున్న మోటార్ ని ఇక్కడ ఫిట్ చేయాలి. స్పెండర్ ప్లస్ కి వచ్చే స్వింగ్ ఆర్మ్ లో మనం యూజ్ చేసే మోటార్ అనేది డైరెక్ట్ గా పట్టదు కాబట్టి హోండా షైన్ కి వచ్చే స్వింగ్ ఆర్మ్ ని తీసుకొని దాన్ని చిన్న మోడిఫికేషన్ చేసి మనం ఈ మోటార్ ని ఫిట్ చేస్తాము. సో ఆ మోడిఫికేషన్ ఏంటిది అనేది మీకు వీడియో ముందర తెలుస్తుంది. ఈ మోటార్ అనేది మీరు యూజ్ చేసే బండిలో డైరెక్ట్ గా పడితే ఆ స్వింగ్ ఆర్మ్ నే యూజ్ చేయండి, లేదు అంటే మార్కెట్ లో ఒకసారి సర్చ్ చేసి దానికి సూట్ అయ్యే స్వింగ్ ఆర్మ్ ని యూజ్ చేయండి. సో ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఈ స్వింగ్ ఆర్మ్ ని మనం ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట మోటార్ పర్ఫెక్ట్ గా పట్టడానికి. సో దానికి ఏ విధంగా కట్ చేసుకోవాలనేది మీరు ఇక్కడ వీడియోలో క్లియర్ గా చూడొచ్చు. ఈ స్వింగ్ ఆర్మ్ ని మనము మెజర్మెంట్ చేసుకుని పర్ఫెక్ట్ గా కట్ చేసుకోవాలి. కొంచెం అటు ఇటు అయినా కూడా ఈ వెహికల్ రన్నింగ్ అయ్యేటప్పుడు మనకి వైబ్రేషన్ అనేది వస్తుంది. ప్రొఫెషనల్ గా ఈ కటింగ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్లి ఈ వర్క్ అనేది చేయించాలి. సో మీరు పర్సనల్ గా చేయించుకునేటట్టయితే ఈ వీడియోలో చూపించే ప్రతి ఒక్కటి కూడా ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గర మాత్రమే చేయించండి. ఇప్పుడిప్పుడే చేసే వాళ్ళ దగ్గరికి వెళ్లి మీ మనీ అనేది వేస్ట్ చేసుకోకండి. ఒకవేళ మీరే పర్సనల్ గా చేసుకునే వాళ్ళైతే మీకు ఆల్రెడీ తెలుస్తుంది కాబట్టి ఏ విధంగా చేసుకోవాలనేది మీకు నో ప్రాబ్లం. ఎవరైనా మెటీరియల్ తీసుకుని మేము ఓన్ గా చేయించుకుంటాము అని అనుకునే వాళ్ళు మాత్రం ఈ వీడియోని పర్ఫెక్ట్ గా చూసి ఒకసారి ఈ వీడియోలో ఏమేమైతే మనం యూజ్ చేస్తున్నామో అందులో ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్లి ఈ వెహికల్ ని మీరు సొంతంగా కూడా చేయించుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోని మీరు కంప్లీట్ గా చూడండి. వీడియోలో చూపించిన విధంగా గ్యాస్ కటింగ్ తోటి పర్ఫెక్ట్ గా కట్ చేసుకోవాలి, లేదంటే యాంగిల్ గ్రైండర్ మిషన్ కూడా ఉంటుంది దాన్ని యూజ్ చేసి కూడా కట్ చేసుకోవచ్చు.
సో కట్ చేసిన తర్వాత చూడడానికి ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనము చిన్న చిన్న మెటల్ పీసెస్ ఏవైతే ఉంటాయో ఎక్స్ట్రా మెటల్ పీసెస్, సో వాటన్నింటినీ కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వీడియోలో మీరు గమనించినట్లయితే, వీడియోలో చూపించినట్టు టూ సైడ్ కూడా మెటల్ పీసెస్ లేకుండా క్లీన్ గా గ్రైండింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్వింగ్ ఆర్మ్ చేంజ్ చేసాం కదా, సో ఈ స్వింగ్ ఆర్మ్ అనేది మన మెయిన్ చాసీ కి సరిగ్గా ఫిట్ అవ్వదు. సో దానికోసం మళ్ళీ ప్లెండర్ ప్లేస్ ఒరిజినల్ స్వింగ్ ఆర్మ్ ని పక్కన పెట్టుకుని ఆ మెజర్మెంట్ తీసుకుని మనం దీని గ్రైండింగ్ పట్టుకోవాలి. సో ఈ వర్క్ చేసేటప్పుడు పర్ఫెక్ట్ గా చేసుకుంటే మాత్రమే మనకి బండిలో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. కొంచెం అది ఒకటి గమనించాలి. అండ్ ఈ రెండు కటింగ్ అయిపోయిన తర్వాత పర్ఫెక్ట్ గా మీకు చూడొచ్చు స్వింగ్ ఆర్మ్ అనేది మోటార్ కి ఏ విధంగా పెట్టాలో మీకు వీడియోలో క్లియర్ గా కనిపిస్తుంది. సో ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా ఒకసారి స్వింగ్ ఆర్మ్ అనేది కంప్లీట్ గా కటింగ్ అయిపోయిన తర్వాత మోటార్ కి ఈ విధంగా ఫిట్ చేయాలి. ఫిట్ చేసిన తర్వాత చూడడానికి ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనము హైబ్రిడ్ వెహికల్ కాబట్టి దీనికి చైన్స్ పాకెట్ ని కూడా ఫిట్ చేయాలన్నమాట. ఈ మోటార్ కి పెట్రోల్ వెహికల్ కి మీరు ఆల్రెడీ యూజ్ చేస్తున్న చైన్స్ పాకెట్ ని ఈ మోటార్ కి అనేది సెట్ చేయాలి. సో ఆ చైన్స్ పాకెట్ డైరెక్ట్ గా పట్టదు. ఆ చైన్స్ పాకెట్ ని ఈ మోటార్ ని రెండింటిని లేత్ మిషన్ వర్క్ చేసే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళకి చెప్పండి ఈ మోటార్ కి ఈ చైన్స్ పాకెట్ అనేది సెట్ అవ్వాలి, ఈ హోల్ అనేది పెద్దగా చేయాలన్నమాట. లేత్ మిషన్ లో పెట్టి ఈ వీడియో చూస్తే వాళ్ళకి క్లియర్ గా అర్థం అవుతుంది. దాని తర్వాత ఈ చైన్స్ పాకెట్ కి వచ్చే హోల్స్ మన హబ్ మోటార్ కి వచ్చే హోల్స్ కూడా మ్యాచ్ చేసి కరెక్ట్ గా ఫిట్ చేయాలి. ఇక్కడ కూడా చిన్న పొరపాటు కూడా జరగకూడదు. ఫిట్ చేసిన తర్వాత చూడడానికి ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనము ఈ బ్యాక్ వీల్ అనే దాన్ని ఒకసారి పెట్టి చూసుకోవాలి ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అని. ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనమాట ఈ వెహికల్ కి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఈ సేఫ్టీ లాక్స్, 3 సేఫ్టీ లాక్స్ ఉంటాయి మొత్తము. ఈ సేఫ్టీ లాక్స్ ని యాజ్ ఇట్ ఈస్ వీడియోలో చూపించిన విధంగా మీరు ఫిట్ చేసుకోవాలి. ఇప్పుడు మాత్రమే సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటుంది మోటార్ అనేది. ఎందుకంటే స్వింగ్ ఆర్మ్ అనేది ఓపెన్ ఉంటుంది బ్యాక్ సైడ్. మీరు కొంచెం లూజ్ గా ఫిట్ చేసినా కూడా ఈ మోటార్ అనేది రన్నింగ్ లో మీరు టాప్ స్పీడ్ లో వెళ్లేటప్పుడు వెనక్కి వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కరెక్ట్ గా ఆ మోటార్ ని లాక్ చేయడానికి 3 టైప్ ఆఫ్ లాక్స్ ఉంటాయన్నమాట ఇందులో. సో వాటన్నింటినీ పర్ఫెక్ట్ గా ఫిట్ చేసుకోవాలి. వీడియోలో క్లియర్ గా చూపించడం జరుగుతుంది కాబట్టి మీరు దాన్ని పర్టికులర్ గా 1-2 సార్లు చూసి ఈ మోటార్ అనేది స్వింగ్ ఆర్మ్ కి ఫిట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, సో ఇది ఈ రెండు నట్లు పర్ఫెక్ట్ గా ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకున్న తర్వాత చూడడానికి ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కేబుల్, ఇది మోటార్ కి పవర్ సప్లై వెళ్ళడానికి యూజ్ అయ్యే కేబుల్. సో దీన్ని జాగ్రత్తగా టైర్ కి తగలకుండా సెక్యూర్ గా మనము జిప్ ట్యాగ్ వేసి టైట్ గా ఫిట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ కంట్రోలర్, సో ఈ కంట్రోలర్ ని నేను టెంపరీగా సెట్ చేశాను. అండ్ ఇక్కడ మీకు ఎల్లో కలర్ అది కనిపిస్తుంది కదా బాక్స్, ఆ బాక్స్ లోనే మోటార్ కి సంబంధించిన కనెక్షన్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ స్వింగ్ ఆర్మ్ సెట్ చేసిన తర్వాత మనకి చైన్, ఏదైతే చైన్స్ పాకెట్ ని మనం సెట్ చేసామో ఈ ఇంజన్ నుంచి వచ్చేది ప్లస్ ఈ మోటార్ ది కరెక్ట్ గా అలైన్మెంట్ చేయాలన్నమాట. చైన్ అనేది కొంచెం అటు ఇటు ఉన్నా కూడా మనకి రన్నింగ్ లో వెళ్ళేటప్పుడు కొంచెం వైబ్రేషన్ వస్తుంది. సో అదొకటి కొంచెం క్లియర్ గా గమనించాలి. అండ్ ఇట్ సైడ్ చూసుకుంటున్నట్లయితే మీకు ఈ డిస్క్ బ్రేక్ సెటప్ కనిపిస్తుంది. సో ఈ డిస్క్ బ్రేక్ సెటప్ కూడా ఒక మంచి బైక్ మెకానిక్ దగ్గరికి వెళ్లి దీన్ని సెట్ చేయించాలి. అండ్ ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది వచ్చేసరికి ఈ డిస్క్ బ్రేక్ ని నేను కింది సైడ్ సెట్ చేయడం జరుగుతుంది. సో దానికోసము ఒక ఐరన్ పైప్ ని వెల్డింగ్ చేయించడం జరుగుతుంది. వీడియోలో మీరు క్లియర్ గా గమనించవచ్చు. సో బ్యాక్ సైడ్ మనకి స్పెండర్ ప్లస్ కి ఈ డిస్క్ బ్రేక్ అనేది సెట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకు వీడియోలో కనిపిస్తున్నాయి చూడండి. సెట్ చేసిన తర్వాత చూడడానికి ఈ విధంగా ఉంటుంది.
అండ్ ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ స్టెప్ అన్నమాట. మనము స్ప్లెండర్ ప్లస్ కి వీల్ చేంజ్ చేసాం కదా, అప్పుడు ఏమవుతుందంటే స్ప్లెండర్ ప్లస్ కి మామూలుగా 18 inch వీల్ వస్తుంది, బట్ ఈ మోటార్ ఏదైతే ఉందో అది 17 inch వీల్. కాబట్టి మనకు ఒక 1 inch కిందికి దిగుతుంది బండి. ఎప్పుడైతే డబల్స్ ఎక్కుతారో అప్పుడు ఆటోమేటిక్ గా ఇంకా కిందికి దిగుతుంది. సో అప్పుడు మనకి టైర్ కి తగులుతుంది అనమాట. సో ఆ ప్రాబ్లమ్ ని మనము సాల్వ్ చేయడానికి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా వీడియోలో, ఈ సస్పెన్షన్ ఏదైతే ఉందో దీన్ని మనం వెల్డింగ్ చేసి 2 inches హైట్ పెంచుకోవాలి. అప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది బ్యాటరీ బాక్స్. ఈ బ్యాటరీ బాక్స్ ని మనం యూజ్ చేసే బ్యాటరీకి సరిపోయేటట్టుగా ఆ బ్యాటరీ బాక్స్ ని చేయించుకొని మనము హైబ్రిడ్ వెహికల్ అయితే బైక్ కి రైట్ సైడ్ గాని లెఫ్ట్ సైడ్ గాని మీ కన్వీనియంట్ ని బట్టి వెల్డింగ్ చేయించాలి. అండ్ ఒకవేళ ప్యూర్ ఎలక్ట్రికల్ వెహికల్ అనుకోండి మీది, ఈ బాక్స్ ని ఇంజన్ ఉంది కదా, ఇంజన్ తీసేసి ఆ ఇంజన్ ప్లేస్ లో మనం పెట్టేసాం అనుకోండి, పర్ఫెక్ట్ గా ఉంటుంది, ఏ ప్రాబ్లం లేకుండా. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది వైరింగ్ అనమాట. సో మీకు మోటార్ నుంచి 3 wires వస్తాయి అనమాట, 3 colors. అండ్ కంట్రోలర్ నుంచి కూడా సేమ్ కలర్ వైర్స్ ఉంటాయి, వాటిని సేమ్ కలర్ కి కనెక్ట్ చేయాలి. అండ్ దాని తర్వాత మోటార్ నుంచి హాల్ సెన్సార్ అని 5-pin సాకెట్ ఒకటి వస్తుంది, కంట్రోలర్ లో కూడా సేమ్ దానికి మ్యాచ్ అయ్యే 5-pin సాకెట్ ఒకటి ఉంటుంది. సో ఈ రెండింటిని ఎగ్జాక్ట్ గా వీడియోలో చూపించే విధంగా కనెక్ట్ చేయాలి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా హాల్ సెన్సార్ కనెక్షన్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్నది త్రోటల్ వైర్స్ అనమాట. కంట్రోలర్ లో నుంచి మనకి గ్రీన్, బ్లాక్ అండ్ రెడ్ కలర్ లో 3 wires వస్తాయి. సో వాటిని మనము త్రోటల్ కి కనెక్ట్ చేయాలి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది కీ స్విచ్. సో ఈ వైర్ ని మనము బ్యాటరీ పాజిటివ్ కి కనెక్ట్ చేసినప్పుడు మనకి కంట్రోలర్ అనేది ఆన్ అవుతుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది DC to DC కన్వర్టర్. సో ఇదేంటంటే మన బండ్లో ఉన్న లైట్స్, హార్న్, ఇండికేటర్స్ పని చేయడానికి మనకి ఈ బక్ కన్వర్టర్ అనేది యూజ్ అవుతుంది. డైరెక్ట్ గా 72 volt ఇస్తే ఏమైతుంటే కాలిపోతాయి. 72 volt ని ఇది 12 volt కింద కన్వర్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే కంట్రోలర్ గురించి నేను ఒక డీటెయిల్డ్ వీడియో ఒకటి చేస్తాను, ఆ వీడియోలో చాలా క్లియర్ గా కంట్రోలర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ కొన్ని రకాల కంట్రోలర్స్ వాటి వైరింగ్స్ ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను, క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. సొంతంగా చేసుకోవాలనుకునే వాళ్ళ కంట్రోలర్ కనెక్షన్స్ అనేవి అర్థం కాకుంటే మీ దగ్గరలో టీవీ రిపేర్ షాప్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఈ వీడియో చూపించి వాళ్ళ ద్వారా మీరు ఈ కనెక్షన్స్ అనేవి పర్ఫెక్ట్ గా చేసుకోవచ్చు. అలా అయితే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది 72 volt 36 AH లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ. సో ఈ బ్యాటరీ మనకి ఒక్కసారి ఛార్జ్ చేస్తే 90 to 120 kilometers వెళ్తుంది. సో మనం వెళ్లే స్పీడ్ ను బట్టి ఈ రేంజ్ అనేది ఉంటుంది అనమాట. మనం 25 to 30 kilometers స్పీడ్ లో వెళ్తే మనకి 120 kilometers వస్తుంది, మనం 45 to 50 kilometers స్పీడ్ లో వెళ్తే 90 kilometers మైలేజ్ వస్తుంది. సో మనం వెళ్లే స్పీడ్ ను బట్టి బండి మైలేజ్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే బ్యాటరీని నేను సెక్యూర్ గా వాటర్ ఏమీ పోకుండా ఆ బాక్స్ లో సెట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ బ్యాటరీని కంట్రోలర్ కి కనెక్ట్ చేస్తున్నాను, మీరు వీడియోలో గమనించవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది ఛార్జింగ్ పోర్ట్ అనమాట. ఈ ఛార్జర్ ని మీకు వీడియోలో కనిపిస్తున్న ఛార్జర్ ని యూజ్ చేసి మనము 0 to 100% 3 hours లో ఫుల్ ఛార్జ్ చేయొచ్చు ఈ బ్యాటరీని. ఈ బండికి ప్రొటెక్షన్ కోసం 32 amp MCB ఒకటి యూజ్ చేసాము. MCB ఆన్ చేసుకుని పవర్ కీని ఆన్ చేస్తే వెంటనే మనకి ఆ బ్యాటరీలో ఎంత పర్సెంటేజ్ ఛార్జింగ్ ఉంది అండ్ ఎంత వోల్టేజ్ ఉంది అనేది మనకి డిస్ప్లేలో కనిపిస్తుంది. అండ్ మనకి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ బండికి LED హెడ్ లైట్స్ ఉన్నాయి. అండ్ దాని తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది థంబ్ థ్రోటల్ అంటారు అనమాట. మనం హైబ్రిడ్ వెహికల్ చేస్తున్నాం కాబట్టి మనకి పెట్రోల్ కి అండ్ ఎలక్ట్రికల్ కి సపరేట్ థ్రోటల్స్ ఉండాలి. ఒకదానికి ఒకటి డిస్టర్బెన్స్ ఉండకుండా మనకి ఎలక్ట్రికల్ కి థంబ్ థ్రోటల్ అండ్ పెట్రోల్ కి నార్మల్ థ్రోటల్ యూజ్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు వెహికల్ అనేది మనం థంబ్ థ్రోటల్ ఇచ్చిన వెంటనే ఏ విధంగా వెళ్తుంది అనేది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డిస్క్ బ్రేక్ అనేది ఏ విధంగా పనిచేస్తుందో మీరు చూడొచ్చు. ఇప్పుడు ఒకసారి బైక్ తీసుకుని మనము టాప్ స్పీడ్ ఎంత వెళ్తుందో చెక్ చేద్దాము. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ స్పీడోమీటర్ లో మనకి టాప్ స్పీడ్ కనిపిస్తుంది. సో ఒకసారి దీన్ని క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఈ వెహికల్ టాప్ స్పీడ్ 70 kilometers per hour వెళ్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే హైబ్రిడ్ కాబట్టి మోటారు, చైన్ క్లియర్ గా కనిపిస్తున్నాయి.
అండ్ ఇప్పుడు మనము హిల్ ఏరియాస్ అంటే కొండలు ఉంటాయి కదా, సో కొండలు ఎక్కుతున్నప్పుడు ఎంత టాప్ స్పీడ్ వస్తుంది అనేది చెక్ చేస్తున్నాము. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఒక పెద్ద కొండను ఎక్కిస్తున్నాను నేను ఇప్పుడు. ఈ కొండ మీద కూడా 45 కిలోమీటర్లు టాప్ స్పీడ్ వస్తుంది. సో ఇక్కడ ఒకవేళ మీరు కొండ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైనా కూడా మీకు ఈ మోటార్ అనేది చాలా పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఫ్రెండ్స్ ఈ బండి మీద రియల్ వరల్డ్ లో మైలేజ్ టెస్ట్ కూడా చేశాను నేను. సో మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో ఒక ప్లేస్ కనిపిస్తుంది కదా, సో ఆ ప్లేస్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ అదే ప్లేస్ కి 113 కిలోమీటర్లు ట్రావెల్ చేశాను అనమాట. సో ఇందులో 90 కిలోమీటర్స్ వచ్చేసి నేను ఎలక్ట్రికల్ మీద ట్రావెల్ చేశాను, రిమైనింగ్ కిలోమీటర్స్ వచ్చేసరికి పెట్రోల్ మీద ట్రావెల్ చేశాను. సో 90 కిలోమీటర్స్ ఎందుకు వచ్చిందంటే నేను 45-50 స్పీడ్ లో వెళ్ళాను, సో కాబట్టి నాకు 90 కిలోమీటర్స్ మైలేజ్ వచ్చి మిగిలిన ఆ డిస్టెన్స్ వచ్చేసి నేను పెట్రోల్ మీద ట్రావెల్ చేసి ఇంటికి చేరుకున్నాను. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో దీంతో ఎలక్ట్రికల్ బైక్ అనేది చేయడం కంప్లీట్ గా అయిపోయింది. అండ్ దాని స్పీడ్ టెస్ట్ అండ్ మైలేజ్ టెస్ట్ కూడా మీకు ఈ వీడియోలో చూపించాను నేను. ఇప్పుడు మీకు పెయింటింగ్ అండ్ స్టిక్కరింగ్ కనిపిస్తుంది కదా, సో ఇది అందరికీ అవసరం లేదు. నేను నా బండి కొంచెం డిఫరెంట్ గా కనిపించాలని నేను చేయించుకున్నాను, సో ఒకవేళ అవసరం అయితే చేయించుకోండి. మీలో చాలా మంది అడుగుతున్న ఆ కొన్ని క్వశ్చన్స్ కి ఇప్పుడు ఆన్సర్ చెప్తాను. మినిమం ఒక ఎలక్ట్రికల్ వెహికల్ చేయాలంటే ఎంత కాస్ట్ అవుతుంది? చాలా తక్కువలో తక్కువ 25,000లో మనం ఒక ఎలక్ట్రికల్ వెహికల్ ని చేయొచ్చు, ప్యూర్ ఎలక్ట్రికల్ వెహికల్, హైబ్రిడ్ వెహికల్ కాదు. అండ్ దాని తర్వాత తక్కువలో తక్కువ హైబ్రిడ్ వెహికల్ ఎంతలో చేయొచ్చు అంటే 50,000లో చేయొచ్చు. హైబ్రిడ్ స్కూటీ అయినా గానీ, హైబ్రిడ్ బైక్ అయినా గానీ 50-55,000 లోపు చేయొచ్చు. అండ్ దాని తర్వాత ఈ వీడియోలో చూస్తున్నారు కదా, సో ఈ బండిని తయారు చేయడానికి ఎంత ఖర్చయిందంటే మోటార్ కి వచ్చేసరికి 27,000 రూపాయలు, బ్యాటరీ ప్లస్ చార్జర్ కి కలిపి 45,000 రూపాయలు, మొత్తం కలిపి 72,000 అయింది. ఫిట్టింగ్ చార్జెస్ ఒక 3,000 వేసుకోండి, అంటే కంప్లీట్ గా 75,000 రూపాయలకి నాకు ఈ వెహికల్ అనేది రెడీ అయింది. సో మార్కెట్ లో సేమ్ స్పెసిఫికేషన్ ఉన్న బండి మీరు కొనాలంటే ఇంచుమించుగా 120,000 నుంచి 150,000 వరకు సేమ్ స్పెసిఫికేషన్ ఉన్న బండి మీకు మార్కెట్ లో ఉంది. సో అంటే మార్కెట్ లో దొరికేదానికన్నా సగం రేటుకే మీరు సొంతంగా చేసుకుంటే ఎలక్ట్రికల్ వెహికల్ ని తయారు చేసుకోవచ్చు. సో ఈ 75,000 అనేది మీరు హైబ్రిడ్ కైనా ప్యూర్ ఎలక్ట్రికల్ వెహికల్ కైనా రెండింటికి ఇంచుమించు ప్రైస్ అనేది సేమ్ గానే ఉంటుంది. సో మీ అవసరాన్ని బట్టి మీకు ఏ వెహికల్ కావాలి అనేది మీరు డిసైడ్ చేసుకుని తయారు చేసుకోవచ్చు. ఈ వీడియోలో చూపించిన ప్రతి ఒక్క మోటార్ గానీ, బ్యాటరీ గానీ, కంట్రోలర్, చార్జర్ ఏదైనా సరే మీకు ఆ మెటీరియల్ కావాలంటే కింద నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను, మీరు నన్ను కాంటాక్ట్ అయ్యి ఆ మెటీరియల్స్ పర్చేస్ చేయొచ్చు. మీకు ఇంకేదైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్ లో అడగండి. కాల్ మీ ఫర్ యాప్ లో నా నెంబర్ ఉంటుంది, సో అక్కడ నుంచి నాకు ఫోన్ చేసి మీకు కావాల్సిన మెటీరియల్స్ డీటెయిల్స్ తెలుసుకొని ఆర్డర్ ప్లేస్ చేయాలనుకుంటే ప్లేస్ చేయొచ్చు. అండ్ మన ఛానల్ తరపు నుంచి ఫస్ట్ 10 లక్కీ కస్టమర్స్ కి అప్ టు 2,000 వరకు డిస్కౌంట్స్ ఇస్తాము. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి నిజంగా ఈ మెటీరియల్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఫస్ట్ 10 కస్టమర్స్ కి 2,000 వరకు డిస్కౌంట్ అనమాట. మీరు కొనే బ్యాటరీ మోటార్ మీద 2,000 వరకు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా నాకు ఫోన్ చేసి మీరు ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఈ వీడియో చేయడానికి ఎందుకు ఇంత లేట్ అయింది? సో 3 మంత్స్ బ్యాక్ నేను హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వెహికల్ ఇంట్రొడక్షన్ వీడియో పెట్టాను. సో ఆ వీడియో పెట్టినప్పుడు నేను అనుకుంది ఏంటంటే ఆ బండికి 10,000 నుంచి 15,000 లో ఆ బండికి ఉన్న చిన్న చిన్న మైనర్ రిపేర్స్ అనేవి కంప్లీట్ అవుతాయి అని నేను అనుకున్నాను. సో తర్వాత అది 15,000 నుంచి 50,000కి వెళ్ళింది అనమాట బడ్జెట్. సో అక్కడ ఏం జరిగిందంటే బ్యాటరీ అనేది కంప్లీట్ గా డామేజ్ అయింది. సో అందుకనే మళ్ళీ ఆ 50,000 కలెక్ట్ చేయడానికి అండ్ బ్యాటరీ తయారు చేసి ఈ లాక్డౌన్ లో వీడియో చేయడానికి ఈ లాక్డౌన్ టైమ్ లో ఇంత టైం పట్టింది. సో మీరందరూ అర్థం చేసుకుంటారని ఇంత డీటెయిల్ గా చెప్తున్నాను. అండ్ ఫ్యూచర్ లో మన ఛానల్ నుంచి మీరు ఏమేమి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే హైబ్రిడ్ స్కూటీ, తర్వాత ప్యూర్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అండ్ హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కి సంబంధించిన డిఫరెంట్ వెహికల్స్ మీద మన ఛానల్లో వీడియోస్ వస్తాయి. అండ్ ఇప్పుడు బ్యాటరీకి 50,000 ఖర్చు అయింది కదా, సో 3 మంత్స్ టైం పట్టింది అనమాట నాకు ఈ 50,000 అరేంజ్ చేయడానికి. సో నెక్స్ట్ వీడియోస్ కూడా ఇంచుమించుగా 50,000-60,000 అలానే ఉంటాయి. నెక్స్ట్ నేను ఏదైనా ఒక స్కూటీ మీద, హైబ్రిడ్ స్కూటీ మీద వీడియో చేయాలనుకోండి, సో దాని ఖర్చు కూడా 60,000 ఉంటుంది. ఇంకొక బండి చేయాలనుకోండి, ఆ బైక్ ఏదైనా ప్యూర్ ఎలక్ట్రిక్ బైక్ చేయాలనుకోండి, సో దాని ఖర్చు కూడా 50,000 ఉంటుంది. సో ఇలా నేను ప్రతి ఒక్క దానికి నా ఓన్ మనీని నేను ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే 3 నెలలకు 4 నెలలకు ఒక వీడియో చేయగలుగుతాను. సో అంతకు మించి నేను ఎక్కువ చేయలేను, ఇలా 2-3 సార్లు చేయగలుగుతా, ఒక 2 లక్షలు 3 లక్షల కంటే ఎక్కువ అయితే నేను పెట్టలేను కదా. సో ఈ సిచ్యువేషన్ ని మీరు అర్థం చేసుకుని ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు సో ఈ వీడియో చూసిన తర్వాత స్పాన్సర్ చెయ్యాలి
చేయాలి అనుకునే వాళ్ళు మన ఛానల్లో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ కి మీరు మనీ స్పాన్సర్ చేయొచ్చు. సో అలా స్పాన్సర్ చేసినట్లయితే నేను వీడియోస్ అనేవి తొందర తొందరగా తీయడానికి నాకు పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే నా ఓన్ గా నేను మనీ అడ్జస్ట్ చేసుకుని చేయాలంటే అది చాలా చాలా లేట్ అవుతుంది అండ్ రిస్కీ కూడా నాకు. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్పాన్సర్ చేస్తే మనకి ఇలాంటి వీడియోస్ చేయడం అనేది ఈజీ అవుతుంది. సో స్పాన్సర్షిప్ ఎందుకు అడుగుతున్నా అంటే ఇదేమి 5-10 వేల తోటి అయిపోయే వీడియోస్ కావు. ఒక బండి అంటే 50 వేలు మినిమం స్పెండ్ చేస్తేనే ఒక బండి దాని గురించి వీడియో అనేది వస్తుంది. కాబట్టి ఇవన్నీ చిన్న అమౌంట్స్ కాదు. కాబట్టి ఫ్యూచర్ లో 1-2 వీడియోస్ చేసిన తర్వాత ఏంటంటే ఆ మెటీరియల్స్ అన్ని మళ్ళీ నేను మీకే రిటర్న్ లో గివ్ అవే ఇవ్వడం లేదా దాన్ని రొటేషన్ చేసి ఫ్యూచర్ లో వచ్చే వీడియోస్ కి మనకి అంత ఇబ్బంది ఉండదు. మనం ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి కొంచెం ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి. సో ఇదంతా అర్థం చేసుకుని ఎవరైనా స్పాన్సర్ చేసే వాళ్ళు ఉంటే స్పాన్సర్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోని 100,000 మంది చూసినా అందులో కేవలం 100 మంది స్పాన్సర్ చేసినా కూడా మనకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది తీరిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్పాన్సర్ చేయడానికి ట్రై చేయండి. నాకు సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ అండ్ ఫోన్ పే, గూగుల్ పే నెంబర్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. అండ్ మీకు వీడియోలో కూడా క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా, సో ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి కూడా మీరు నాకు మనీ అనేది స్పాన్సర్ చేయొచ్చు. అండ్ మన ఛానల్లో రీసెంట్ గానే జాయిన్ మెంబర్స్ కూడా ఎనేబుల్ అయింది. సో ఎవరైనా జాయిన్ అయ్యి నాకు సపోర్ట్ చేయాలనుకున్నా కూడా మీరు ఈ సబ్స్క్రైబ్ బటన్ పక్కనే జాయిన్ అని ఉంటుంది, సో అక్కడ జాయిన్ అయ్యి కూడా మీరు నాకు సపోర్ట్ చేయొచ్చు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో ఎలక్ట్రిక్ బైక్స్ అనేది ఈ వీడియోతో అయిపోలేదు, ఇంకా దీనికి కంటిన్యూషన్ గా 3 వీడియోస్ ఉన్నాయి. సో మీరు ఆ వీడియోస్ కూడా చూస్తేనే క్లియర్ గా అర్థమవుతుంది. సో మీరు ఆ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ని క్లిక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది, సో ఆ ప్లేలిస్ట్ ని కూడా మీరు సేవ్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్ లో నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఫ్రెండ్స్, వీడియో స్టార్టింగ్ లో మీకు గివ్ అవే ఇస్తా అని చెప్పాను కదా, సో ఆ గివ్ అవే లో 48 వోల్ట్ 1000 వాట్ మంచి క్వాలిటీ మోటార్, దానికి సంబంధించిన కంట్రోలర్, ఎవ్రీథింగ్ మొత్తం కలిపి ఒక సెట్ లాగా గివ్ అవే రూపంలో ఇస్తాను నేను. దానికి సంబంధించిన వీడియో ఆ గివ్ అవే లో ఏముంది అండ్ దాని యొక్క అన్బాక్సింగ్ అనేది ఒక సెపరేట్ వీడియో చేస్తాను. కానీ ఆ గివ్ అవే లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే ఖచ్చితంగా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి. అండ్ ఈ వీడియో కింద కామెంట్ పెట్టి ఉండాలి, సో మీరు పెట్టే కామెంట్ ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో మీరు గివ్ అవేలో ఎలిజిబుల్ కావాలంటే ఏదో ఒక కామెంట్, మీకు ఇష్టమైన కామెంట్ ఈ వీడియో కింద పెట్టండి. అండ్ మస్ట్ అండ్ షుడ్ గా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ గివ్ అవే అనేది వస్తుంది. సో వీడియోని ఇంతవరకు ఓపికగా చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియోకి ఇంతే గాయ్స్, ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్.